హలో గాస్ ఈ వీడియోలో కోహ్లీ గంగూలీ మధ్య అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం రీసెంట్గా జరిగిన ఆర్సీబీ మరియు ఢిల్లీ మ్యాచ్ల్లో క్లియర్గా తెలుస్తుంది కోహ్లీ గంగూలీ మధ్య ఏదో జరిగిందని అసలు విషయానికి వస్తే మాజీ బీసీసీఏ ప్రెసిడెంట్ అయిన గంగూలీకి విరాట్ కోహ్లీకి ఈగవారు నడుస్తుంది కోహ్లీయే నంబర్ వన్ ప్లేయర్ అవడం కోహ్లీ లేకపోతే బీసీసీఏ లేదు కోహ్లీ లేకపోతే ఇండియా విన్ అవ్వలేదు అని కోహ్లీ అనుకుంటున్నాడని గంగూలీ అనుకుంటున్నాడు ఎలాగైనా కోహ్లీని కెప్టెన్షి నుండి తీయాలని బీసీసీ అనుకుంది కానీ కోహ్లీ లో ఉన్నప్పుడు తీయలేమని ట్వంటీ ట్వంటీ వన్లో కోహ్లీ ఫామ్ తగ్గడంతో ఇదే మంచి సమయం అని భావించి కోహ్లీని కెప్టెన్సీ నుండి తీసి రోహిత్ శర్మకి ఇచ్చారు కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు చెప్పకుండా నన్ను కెప్టెన్షి నుండి తీసారు మ్యాచ్ స్టార్టింగ్ వన్ అవర్ ముందు చెప్పారు అలాగే ఇండియన్ కెప్టెన్ నువ్వు కాదు రోహిత్ శర్మ అని అన్నారు అలాగే తనకి బీసీసీఐకి మధ్య ఎలాంటి కమిట్మెంట్ లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అండ్ బీసీసీఐ మెంబర్ అయిన చైతన్య శర్మ ఒక లైవ్లో క్లియర్గా చెప్పాడు బీసీసీఐలో జరుగుతున్న దారుణాల గురించి కోహ్లీ గంగూలి మధ్య ఈగోవార్ నడుస్తుందని రోహిత్కి కెప్టెన్సీ తన మీద ఇష్టంతో ఇవ్వలేదు కోహ్లీ పర్సనల్గా నచ్చక రోహిత్ శర్మకి ఇచ్చారు అని లైవ్లో క్లియర్గా చెప్పారు ఈ లైవ్ జరిగిన కొన్ని రోజుల తర్వాత చైతన్య శర్మ కూడా బీసీసీఐ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏప్రిల్ పదిహేను జరిగిన ఆర్సీబీ వాష్ డీసీ మ్యాచ్లో కోహ్లీ ప్యాటప్ వేసుకొని నెక్స్ట్ బ్యాటింగ్కి రెడీగా కూర్చుని ఉన్నాడు గంగోలి తన ముందు నుంచి వెళ్తూ తన వైపు మాత్రమే కోపంగా చూస్తూ మిగిలిన ప్లేయర్స్తో నార్మల్గానే నవ్వుతూ మాట్లాడాడు ఆ మ్యాచ్ ఆర్సీబీ విన్ అయింది మ్యాచ్ తర్వాత అందరూ సెకండ్ ఇచ్చుకున్నారు కానీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాయింట్ మాట్లాడుతూ గంగోలీకి కోహ్లీకి సెకండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు కోహ్లీ కూడా గంగోలీ వైపు ఇగ్నోర్గా చూశాడు ఈ వీడియో సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి అలాగే కోహ్లీ ఫ్యాన్స్ బీసీసీఐ మెంబర్స్ని ట్రోల్ చేస్తూ ట్విట్టర్లో ట్రెండ్ చేశారు ఈ సంఘటన జరిగిన తర్వాత గంగోలీ కోహ్లీని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశారు ఆ తర్వాత కోహ్లీ కూడా గంగోలీని అన్ఫాలో చేశాడు ఇన్ని జరుగుతున్నా కోహ్లీ ఏ రోజు బయటికి చెప్పలేదు కానీ కోహ్లీని ఆ సిచ్యువేషన్లో ధోని మాత్రమే సపోర్ట్ చేశాడు అని కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి